మీరు ఏది చదువుకుంటూ ఉండనివ్వండి, ఏం తప్పు లేదు. బిఏ చదువుకున్నవాడు బిఏ చదువుకోవచ్చు, బీకామ్ చదువుకున్నవాళ్ళు బీకామ్ చదువుకోవచ్చు, బీఎస్సీ చదువుకున్నవాళ్ళు బీఎస్సీ చదువుకోవచ్చు, బీటెక్ చదువుకున్నవాళ్ళు బీటెక్ చదువుకోవచ్చు. మనిషి ప్రయత్నపూర్వకముగా సంస్కారమును సంపాదించుకోకపోతే సమాజ భద్రతకంతటికీ కూడా ప్రమాదకరమవుతాడు. నేను ఈ మాట అంటున్నప్పుడు పరమ గంభీరమైనటువంటి సమాచారముతో అంటున్నాను. మీరు లోకంలో చూడండి, ఏ ప్రాణి కూడా ఆహారము కొరకు తప్ప వేరొక ప్రాణిని చెనకదు. మనిషి ఉన్నాడనుకోండి, ఆహారము కొరకు మాత్రమే కాదు, అవతల ప్రాణిలో ఉన్న విభూతిని తన కొరకు అని వాడుకోవడానికి సమస్త ప్రాణులను వాడుకుంటాడు. ఒక నెమలి ఉందనుకోండి, కుక్క తన కంఠం పట్టుకుంటుందేమో అని కుక్క పరిగెత్తుకు వస్తుంటే మహా అయితే ఎగిరి ఏ ఇంటి చూరు మీదకో చెట్టు కొమ్మ మీదకో ఎక్కుతుంది, అంతే. ఆ రెండిటికి అంతకుమించి ఇంకేం ఉండదు. కానీ నెమలి పించెం విప్పితే కుక్క చూసి ఆనందించదు. కుక్క అక్కడెక్కడో పడుకునుంటే నెమలి ఇక్కడ చూసి భయపడదు. నెమలిని చూసి కుక్క పురి విప్పడానికి ప్రయత్నించదు. కుక్క పరిగెత్తినట్టుగా నెమలి పరిగెత్తాలని అనుకోదు. కానీ మనిషిని చూడండి, గుర్రపు డెక్కలు చీలి ఉండవు కాబట్టి అది పర్వతాలు ఎక్కగలదు అని చెప్పి గుర్రం మీద ఎక్కి పర్వతాలు ఎక్కుతాడు. గాడిద బరువు మొయ్యగలదు అని తెలుసు కాబట్టి బరువు అంతా గాడిద మీద వేసి గాడిద చేత బరువు మోయిస్తాడు. ఏనుగు రెండు ఏనుగులకు కలిపి మోకులు కట్టి దేవదారు దొంగలు పెడితే సింహద్వారాలు కూడా బద్దలు కొడతాయని కోట ద్వారాలు బద్దలు కొట్టించగలడు. ఏనుగు మీద ఎక్కి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు. ఎడారిలో ఒంటె క్షేమకరమైనటువంటి సాధనము అని తెలుసుకొని ఒంటె మీద ఎక్కి ప్రయాణం చేస్తాడు. పక్షి గాలిలో ఎగురుతుంటే ఎలా ఎగురుతోందో పరిశీలించి దానికి అనుగుణంగా విమానాన్ని తయారు చేసి గాలిలో పెడతాడు. చేప నీటిలో ఈదితే అది వెళ్ళిన క్రమాన్ని చూసి ఓడని నిర్మాణం చేస్తాడు. నెమలి పురివిప్పి ఆడితే దాని ఈకలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆనందం అనుభవిస్తాడు. ఏనుగు దంతం నవలడానికి పనికిరాకపోయినా దాని దంతం దాని అందాన్ని ప్రకాశింపచేస్తే అది మరణించిన తరువాత దాని దంతాన్ని తెచ్చి ఇంట్లో బొమ్మలు చేసుకుని పెట్టుకుంటాడు. ఒక కుక్క తాను అన్నం పెట్టినా పెట్టకపోయినా తన ఇంటిని కాపలా కాస్తుంది అని ఇంత అన్నం దానికి పెట్టి తాను తలుపులు వేసుకు పడుకుంటే అది మాత్రం రాత్రి నిద్రపోకుండా ఇంటి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూనే ఉంటుంది. కుక్క ద్వారా తన ఇంటిని రక్షించుకుంటాడు. సమాజంలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క విభూతిని అందులో ఉన్నటువంటి వైభవాన్ని వాడుకునేటటువంటి శక్తి కలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. మనిషిని అలా మిగిలిన ప్రాణులన్నీ వాడుకో, అన్ని ప్రాణులు మనిషిని అలా వాడుకో. కానీ స్వచ్ఛందంగా మనిషి మాత్రం సమాజ హితమునకు ప్రయత్నించాలి. ఒక చెట్టుని మీరు నరికేస్తున్నా నిశ్శబ్దంగా కూలిపోతుంది తప్ప ఎందుకు నన్ను నరికేస్తున్నావని చెట్టు అడగదు. కానీ మనిషి నియమాన్ని తాను పెట్టుకోకపోతే, తనని తాను నియంత్రించుకోకపోతే సమాజం ఎలా నిలబడుతుంది? ఇన్ని ప్రాణులను వాడుకుంటున్నవాడు ఇన్ని ప్రాణులను నిలబెట్టవలసినటువంటి కర్తవ్యాన్ని కూడా పొంది ఉన్నాడా లేదా? అంటే ఎంత విశాల హృదయం ఉన్నవాడై ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి 10 మార్లు ఎంత ఆలోచించవలసి ఉంటుంది. అవతల వారిలో ఉన్నటువంటి మంచి శక్తి ముందు గుర్తుకురావాలి తప్ప అవతల వారిలో ఉన్న లోపము బలహీనత ముందు జ్ఞాపకానికి రాకూడదు. ఎవరిదైనా పేరు చెప్పారనుకోండి, నేను ఎవరిని ఉద్దేశించి ఈ మాట అంటలేదు, కానీ సమాజంలో చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన కూర్చుంటారు. మీరు ఎవరి గురించి అడగండి, ఎవరి పేరు ఎత్తండి, వాళ్ళు చటుక్కుని ఏమంటారంటే వాడండి అని, ఏదో బలహీనత, ఆయన పనికిమాలిన వాడని, ఆయనలో లోపం ఉందని, ఆయనంత సమర్థుడు కాడన్నట్టుగా మాట్లాడతారు. నేను మీతో ఒక్క ప్రతిపాదన చేస్తాను. శ్రీరామాయణం 24,000 శ్లోకాలు. రామాయణంలో రాముడు ఎవరినైనా ఉద్దేశించి వీడు పనికిమాలిన వాడన్న మాట అన్నాడా? మీరు పరిశీలించండి. వానరులతో కలిసి యుద్ధానికి వెళ్ళగలడు, గుహుణ్ణి ఆదరించగలడు, దశరథ మహారాజుని గౌరవించగలడు, వశిష్ఠ విశ్వామిత్రులను సేవించగలడు తప్ప ప్రతి వాళ్ళని చూడగానే వాళ్ళల్లో ఏదో ఒక మంచి కనపడుతుంది, ఒక మంచి మాట్లాడతాడు, వారా చాలా గొప్పవారు ఆ విషయంలో ఉంటాడు తప్ప వెంటనే వాడా వాడేపాటి వాడు అనడు. అది మనిషికి ఉండవలసినటువంటి లక్షణం.
మీతో సహచర్యం ఉన్నవారు కానివ్వండి, లేనివారు కానివ్వండి, మీకు ఎవరైనా పరిచయం అయినా, మీరు ఎవరినైనా చూసినా, మీకు వారిలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ముందు ద్యోతకం కావాలి. మీరు ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ముందు మీకు ఆ మంచి జ్ఞాపకానికి రావాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నా మీరు ఆ మంచి మాట మాట్లాడాలి. ప్రతి కుటుంబంలో ప్రతి వారికి అది అలవాటయిందనుకోండి, పిల్లలకి కూడా ఇంట్లో అదే అలవాటు అవుతుంది. నేను మా ఇంటికి వచ్చిన వారితో ఎంతో గౌరవంగా మాట్లాడి వారు వెళ్ళిపోగానే ఇంట్లోకి వెళ్ళి ఎవరండి వచ్చారు అని అడిగిందనుకోండి నా భార్య, వాడా అన్నాను అనుకోండి, తక్కువ చేసి మాట్లాడాను అనుకోండి, నా అలవాటు నా కొడుకు వస్తుంది, నా కొడుకు అలవాటు నా మనవడికి వస్తుంది. నా కొడుకు రే తాతగారు జీవితంలో ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసా అంటే, ఆ తాత నాకు తెలియదేమిటి అంటాడు. అప్పుడు నాకు ఆ చురుక్కేమిటో తెలిసి వస్తుంది. మనిషి ఒకరు పొగిడారా పొగడలేదా కాదు, తనకి శాంతి దేని వలన అంటే ముందు అవతల వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించడం, అవతల వారి యొక్క మంచిని మాట్లాడడం తనకి మొదట అలవాటు కావాలి. అబ్దుల్ కలాం గారు శరీరం వదిలిపెట్టేసే రోజు వరకు కూడా గుండెలు బాదుకుని లోకంలో ప్రత్యేకించి విద్యార్థులందరినీ ఆయన కోరుకున్నది ఏది అంటే సంయమనం నేర్చుకోండి. ఏది చెవిన వినపడినా వెంటనే ఉద్వేగం పొందకండి. ప్రతి దాన్ని రంగు కళ్ళద్దాలలో చూసి నిష్కారణంగా మీ ఆలోచన పాడు చేసుకుని ఉద్వేగాన్ని పొంది మీకు ఉండవలసినటువంటి ఆ సంయమనాన్ని కోల్పోకండి. సంయమనాన్ని పాటించడం బాగా నేర్చుకోండి. వారు సుమతీ శతకం వేశానని చూపించారు నాకు ఇందాక. అందులో సుమతీ శతక కర్త అంటాడు, వినదగు నెవ్వరు చెప్పిన వినంతని వేగపడక వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. మీరు ఇవాళ విద్యార్థులు రేపు పెద్ద పెద్ద పదవులలో కూర్చుంటారు, కిట్టని వాళ్ళు ఎవరో పక్కవాడి మీద ఏవేవో చెప్తారు, వినగానే నమ్మకూడదు, బాగా పరిశీలించి నిజమా అబద్ధమా అన్నది తెలుసుకుని రూఢం చేసుకుంటే తప్ప ఎవరిని దోషం పట్టడం అలవాటు చేసుకోకూడదు. ప్రతి వారిలో మంచి